గురుగారు మరో ఉత్తరం చూద్దాం. గుంటూరు నుంచి హరిప్రియ గారు రాస్తున్నారు. మొదటి ముద్దను దైవానికి వదిలివేయాలా, ఎందుకని తెలియచేయగలరు అని అడుగుతున్నారు. భోజనం సమయంలో చేసే నియమం ఇది. తొలి ముద్ద, మొదటి ముద్ద. అనేకులు శాస్త్రం తెలిసి తెలియక కొన్ని నూతన ఆచారాలను లోకంలో ప్రవేశపెడుతున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోచన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీత వాక్యం. భగవద్గీత 17వ అధ్యాయం 16వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఎలాంటి పదార్థాన్ని మనం తినాలో, ఎలా తినాలో, ఏవి తింటే మనలో సత్వగుణం పెరుగుతుందో వివరింపబడి ఉంది. ఇక తొలి ముద్ద వ్యవహారానికి వస్తే, భోజనం చేసే సమయంలో పాత్రలో, కంచంలో అందాం, పళ్ళెంలో అందాం, తొలిగా కాసింత నెయ్యి వెయ్యాలి. అభిగారం అంటారు. నెయ్యి వేసిన తరువాత పప్పు, పచ్చళ్ళు అన్నీ కూడా వడ్డించుకున్న తర్వాత తెల్లటి అన్నమును ఆ మధ్యలో వడ్డించుకోవాలి. ఆ పైన మళ్ళీ వెంటనే అభిగరించాలి. వ్యక్తి కూర్చున్న తరువాత మాత్రమే పళ్ళెంలో అన్నం వడ్డించాలి. వ్యక్తి లేనప్పుడు ఖాళీగా ఉన్న పళ్ళెంలో అన్ని పదార్థాలు వడ్డించి కుమ్మగా అన్నం అలా వడ్డించిన తదుపరి వ్యక్తి వచ్చి కూర్చుంటే ఆ భోజనం పిశాచ భోజనం అవుతుంది. కూర్చోకంటే ముందు ఎవరైనా పళ్ళెంలో అన్నం నువ్వు వడ్డించేయి నేను వచ్చి భోంచేస్తాలే అనేస్తే అన్నం వడ్డించకూడదు, మహాపాపం. అది పిశాచాలకు సంబంధించింది అవుతుంది. పదార్థం వ్యక్తి కూర్చున్నాక నీకోసం అన్నం వేచి ఉండకూడదు, నీవు అన్నం కోసం వేచి ఉండాలి. ఇది మొదటి నియమం. రెండవది, భోజనం చేయకంటే పూర్వం చుట్టూరా నీళ్లు చల్లి, అందరూ చేయవలసిన ధర్మం ఇది. నీళ్లు చల్లి అలా చుట్టూరా నీరు త్రిప్పి రెండు చేతులు జోడించి నమస్కరించి పరబ్రహ్మణే నమః అని చెప్పి ఒకటి కాదు 3 ముద్దలను, అంతంత మాత్రం కాదు, కాసిన్ని మెతుకులు మాత్రమే 3 సార్లు విడివిడిగా మనం కూర్చునే చోట కుడి చేతి వైపుకు చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, ధర్మరాజాయ నమః 3 సార్లు కాసిన్ని కాసిన్ని మెతుకులు పళ్ళ్యానికి కుడి చేతి వైపున నేల పైన ఎక్కడైతే నీరు పోసామో నీటికి అవతల వైపున ఉంచాలి. మొదటి ముద్ద కాదు 3 సార్లు, ముద్ద కాదు కాసిన్ని మెతుకులు, 5-6 మెతుకులు చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, ధర్మరాజాయ నమః అలా 3 సార్లు కాసిన్ని మెతుకులు ఉంచి 2 చేతులు జోడించి నమస్కరించి ఇక ఈ పదార్థం నాది, అది భూతాదులకు సంబంధించింది అనే భావనలతో ఆ పదార్థాన్ని మొదటి 5 ముద్దలు మనం స్వీకరించాలి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ 5 సార్లు. ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం అంటుంది వేదం. ఆహారం కండలు పెంచుతుంది. ఆ ఆహారానికి మంత్రం జోడిస్తే, భక్తి జోడిస్తే అది పరమార్థంగా మారి మనోబలాన్ని పెంపొందిస్తుంది, ఆత్మబలాన్ని కలిగిస్తుంది. తీసుకునే నెయ్యి కలిపిన ఈ 5 ముద్దలు మనలో ప్రాణాపాన వ్యానోదాన ఉదాన సమానములనే 5 వాయువులను ప్రేరేపితం చేస్తాయి. శరీరాన్ని నిర్వహించేటటువంటివి 10 విధ వాయువులు. 10 విధాల వాయువులు ఈ దేహంలో శక్తిని పెంచుతూ ఉంటాయి, తగ్గిస్తూ ఉంటాయి. పెంచేటటువంటి వాటిని 5 ప్రాణాపాన వ్యానోదాన సమానములు అన్నారు. తగ్గించేటటువంటి వాటిని కరకర, ధనంజయ అన్న పేర్లతో చెబుతారు. పెంచేటటువంటి శక్తి గల వాయువును మనం స్వీకరించే విధంగా 5 ముద్దలు నిజి కలిపినది తినాలి. అంతకంటే పూర్వం 3 సార్లు తొలి ముద్ద కాదు, 3 సార్లు చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, ధర్మరాజాయ నమః అని చెప్పి కుడి చేతి వైపున 3 విడివిడిగా 5 మెతుకులు ఒకేసారి తీసుకుని 3 పెట్టవచ్చు, 3 సార్లు విడివిడిగా కూడా పెట్టవచ్చు. తదుపరి మనం స్వీకరించాలి. చివరలో కూడా పళ్ళెమంతా తినివేసేయకూడదు, కాసింత పదార్థం విడిచిపెట్టాలి. కొంతమంది వేళ్ల మధ్యన కూడా ఏదైనా ఉందా అన్నట్లుగా చూసి స్వీకరిస్తూ ఉంటారు. పరమ కిరాతకంగా పిశాచ జన్మ పొందుతారు అని మనకు భాగవతం వివరిస్తుంది.
వేళ్ల మధ్యన గోళ్ల కింద వేళ్ల చివరన మళ్ళీ కడిగి అవసరం లేదు అన్నట్లుగా కూడా కొందరు అతిశుభ్రంగా తింటూ ఉంటారు. ఏం తిన్నా కూడా పక్కవారికి తెలవకుండా అన్నట్లుగా పళ్ళెల్లో ఏమీ లేకుండా కడిగి అవసరం లేకుండా కూడా తినేస్తూ ఉంటారు. అది మహాపాపం, అలా తినకూడదు అని శాస్త్రం.